ముంబైలోని బాలీవుడ్లో ఎవరైనా సెలబ్రిటీలు ఉన్నారా లేకపోతే అందరూ ఉదయ్పూర్కి వెళ్ళిపోయారా ఉదయ్పూర్ ప్యాలెస్లో జరిగే ఈషా అమ్మాని పెళ్లిలో ఇవన్నీ మనకి గుర్తు వస్తాయి అయితే ప్రతి ఒక్కరు కూడా పెళ్లిలో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్కి పాల్గొన్నారు ముఖ్యంగా పెళ్లి ముందుకు జరిగే వారం రోజుల పెళ్లి వేడుక అంటే సంగీత్ మెహందీ పెళ్లి కూతుర్ని చేయడం ముఖ్య కార్యక్రమాలన్నింటిలోనూ పార్టిసిపేట్ చేశారు ఇక వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానం ఎంతటి పరాకాష్కి వెళ్ళింది అంటే సజ్జన గోడ్ అనే ఒక సాంప్రదాయం ఉంది అక్కడ నార్త్ ఇండియన్స్కి దానిలో పెళ్లి కూతురు తరఫున ఉన్న బంధువులు అతి ప్రముఖులు అతి ముఖ్యులు పెళ్లి కొడుకు తరఫు ఉన్న అతిథులకి వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళందరికీ భోజనం వడ్డించాలి ఇక అక్కడ వడ్డించింది ఎవరో ముఖేష్ అంబానీ కుటుంబ సభ్యులు కాదండి సాక్షాత్తు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా అదే షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మొత్తం అక్కడికి వచ్చిన ఆనంద్ పెరిమాళ్ళ కుటుంబ సభ్యులకి అతిథులకి వాళ్ళ తరఫున వచ్చిన ఎంతోమంది వీఏపీలకి కొసరి కొసరు పట్టించి మరి ఆ సాంప్రదాయాన్ని సంపూర్ణం చేశారు ఇక మన తెలుగు ఇంటి తరఫున తెలుగు తరఫున వెళ్ళింది ఏకైక రెబల్ స్టార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రభాస్ మాత్రమే అయితే ప్రభాస్ వెళ్ళడం అక్కడ కేవలం అంటే కేవలం కొద్ది సమయం మాత్రమే గడపడం మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేయటం ఇవన్నీ మనం తెలుసుకున్న విషయాలు అయితే మన తెలుగు తరఫున మరొక వ్యక్తి కూడా వెళ్ళారు ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈషా అమ్మాని పెళ్లికి ఉదయ ప్యాలెస్కి వెళ్ళారు అప్పటికి ఫ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండో రోజు అవటంతో కొద్దిగా నిరుత్సాహంతో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ చాలా అత్యధికమైన మర్యాదలు దక్కినట్టు తెలుస్తుంది ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఎవరికి కూడా అంటే సెలబ్రిటీస్కి ఎవరికి కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయని అంబానీ కుటుంబం అక్కడ నారా చంద్రబాబు నాయుడు వెళ్ళంగానే అక్కడ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న బౌన్సర్లు అలాగే కొంతమంది సెక్యూరిటీలు మఫ్టీలో ఉన్న పోలీసులు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడిని చుట్టుముట్టేశారు అక్కడ చంద్రబాబుని చుట్టుముట్టడం ఆయన దగ్గరుండి లోపలికి తీసుకువెళ్ళటం ఆయన కేవలం అంటే కేవలం పది నిమిషాలు మాత్రమే అక్కడ గడపటం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఫుల్ సెక్యూరిటీతో ఆయన్ని కారు ఎక్కించడం ఇవన్నీ కూడా అంబానీ చేసినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ముఖేష్ అంబానీ రెండో అబ్బాయి అనంత్ అంబానీకి చంద్రబాబు నాయుడు అంటే పర్సనల్గా ఎంతో ఇష్టమని ఆయనతో కలిసి ఒక సెల్ఫీ కూడా దిగినట్టు తెలుస్తుంది అయితే ఆయన్ని దగ్గరుండి తీసుకో చూసుకోవటంలో అనంత్ అంబానీ ముఖ్య పాత్ర పోషించాడని ఇప్పుడు ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది అయితే చంద్రబాబు నాయుడు మన మన తెలుగు తరఫున అక్కడికి వెళ్ళటం నిజంగా కొంతమంది గర్వంగా ప్రకటిస్తే మరి కొంతమంది ఆయన ఎంతసేపు ఉన్నారో ఏం చేస్తున్నారో అనేవా అనే విశేషాల కోసం వెతుకుతున్నారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి